రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తున్నాయి అంతర మిశ్రమ పంటలు. ఒకే పంటపై ఆధారపడితే కష్ట నష్టాలు అధికం. ముఖ్యంగా కొత్తగా మామిడి నాటే రైతాంగం పలసాయం పొందాలంటే 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. పెట్టుబడి భారం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ రైతు మామిడిలో ఒకేసారి 2 రకాల అంతర పంటల్ని సాగు చేస్తూ పంట వెనుక మరో పంట నాటుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాలు చూద్దాం. మామిడి మొక్కల మధ్య మిరప, కాలీఫ్లవర్, మునగను అంతర పంటలుగా సాగు చేసిన ఈ క్షేత్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం పిఠాపురం గ్రామంలో ఉంది. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న మాణిక్యరెడ్డి ఏకపంట సాగు విధానం మార్కెట్ ఒడిదుడుకుల వల్ల గిట్టుబాటుగా లేకపోవడంతో గత 10 ఏళ్లుగా అంతరపంటల సాగుతో అదనపు ఆదాయం పొందుతున్నారు. మామిడిని చాళ్ల మధ్య 30 అడుగులు, మొక్కల మధ్య 20 అడుగుల ఎడంతో ఎకరాకు 70 మొక్కలు వచ్చే విధంగా నాటారు. మామిడి కాపుకు రావడానికి 3 నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది. కనుక చాళ్ల మధ్య ఖాళీ స్థలంలో అంతర్పంటను సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. మామిడి వరుసల మధ్య 15 అడుగుల దూరంలో మునగను నాటారు. మునగతోట జనవరి నుండి కాపుకొస్తుంది. కనుక మునగ మామిడి వరుసల మధ్య కాలీఫ్లవర్ వేశారు. జులై నెలలో ఎకరాకు 15,000 మొక్కలు వచ్చే విధంగా 2 ఎకరాల్లో 30,000 మొక్కలు నాటారు. ప్రస్తుతం కాలీఫ్లవర్ పువ్వు మంచి సైజుతో ఆశాజనకంగా పెరిగింది. చాలా వరకు పంటను తీసేశారు. ఒక్కో పువ్వు మార్కెట్లో 15 రూపాయలు పలుకుతోంది. దీంతో మంచి ఆదాయం సాధించగలిగారు. కాలీఫ్లవర్ తీసేసిన వరుసల్లో ఇప్పుడు మిరపను నాటారు. ఈ విధమైన అంతరపంటల సాగు వల్ల పెట్టుబడి భారం తగ్గుతోందని, మామిడిపై పెట్టిన పెట్టుబడి చేతికి రావడంతో పాటు అదనపు ఆదాయం సాధించగలుగుతున్నానని రైతు చెబుతున్నారు. మామిడి వేసిన దాంట్లో ఫస్ట్ సాలుకు సాలుకి 30 ఫీట్ల వెడల్పు, మొక్కకి మొక్కకి 20 ఫీట్ల దంపలో మామిడి వేసి సంవత్సరమైనది. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరము ఆ 30 ఫీట్ల మధ్యన మునగ వేసినాను. 15 ఫీట్ డిస్టెన్స్ మీద మునగ వేసిన తర్వాత కొద్దిగా నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది అంతర పంటగా తీసుకుంటే బాగుంటుంది అని తర్వాత కాలీఫ్లవర్ వేసినాను. కాలీఫ్లవర్ అయిన తర్వాత కాలీఫ్లవరు 90 డేస్కి అయిపోతుంది ఉద్దేశంతో మళ్ళీ మిర్చి నాటాను. కాలీఫ్లవర్ అయిపోతే మిర్చి మునగ మామిడి కంటిన్యూషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేసుకుంటూ పోతున్నాను. కాలీఫ్లవర్ వచ్చేసి ఏమైతుందంటే ఒక మొక్క పెంచడానికి నర్సరీలు ఇచ్చినాను 30 పైసలకు ఒక మొక్క. ఒక్క ప్యాకెట్ ఇత్తనం వచ్చేసి 400 రూపాయలు. అది ఏమైతుందంటే 22 ట్రేలకు అవుతుంది. ఒక ట్రేకు వచ్చేసి 180 మొక్కలు ఉంటాయి. ఆ పైన మొక్కకు వచ్చేసి 60 పైసలు ఖర్చు వస్తుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అది అంతా లెక్కేస్తే మనకు 1 రూపీ వరకు వస్తున్నది. 2 ఎకరాలు 30,000 మొక్కలు అయినాయి. ఒక 8 సార్లు స్ప్రేయింగ్ చేసినాను. అంతర్ పంటల సాగులో మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా పంట దెబ్బతిన్నా మరో పంటలో ఆదాయం రావటం వల్ల రైతుకు నష్ట భయం ఉండదు. వనరులను సమర్థంగా ఉపయోగించుకుని అదనపు ఆదాయం సాధించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ క్షేత్రం.